బ్యాంక్ నిఫ్టీ బై రేంజ్ 30,700 ఎబో బ్యాంక్ నిఫ్టీ బయింగ్ సాధించే అవకాశం ఉంటుంది. 30,700 కంటే కింద అంటే 30,500 బిలో మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ సెల్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ బై రేంజ్ 11,890 ఎబో మార్కెట్ బయింగ్ సాధించే అవకాశం ఉంటుంది, లేదంటే మార్కెట్లో సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, బ్యాంక్ నిఫ్టీ బై రేంజ్ ఒకవేళ మార్కెట్లో బై తీసుకోవాలనుకుంటే 30,700 కంపల్సరీ దాటాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ సాధించే అవకాశం ఉంటుంది. నిఫ్టీలో 11,890 రీచ్ అయితేనే మార్కెట్లో బయింగ్ సాధించే అవకాశం ఉంటుంది. రిలయన్స్ సెల్ రేంజ్ 14,63 బిలో, అంటే 14,63 కంటే కిందికి వెళ్ళినప్పుడు మాత్రమే రిలయన్స్లో సెల్లింగ్ సాధించే అవకాశం ఉంది. లేదంటే ఈ రేంజ్ కనుక రాలేదు అంటే కంపల్సరీ మార్కెట్లో బయింగ్ ఉంది అని అర్థం, ఎందుకంటే రిలయన్స్ అనేది నిన్న బై కావడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్ బై రేంజ్ 718 ఎబో, 718 కంటే పైన ఉన్నప్పుడు మాత్రమే యాక్సిస్ బ్యాంక్ బయింగ్ ఉంటుంది, లేదంటే సెల్లింగ్ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ బై రేంజ్ 488 ఎబో, ఒకవేళ ఐసిఐసిఐ బ్యాంక్ 488 పైన ట్రేడ్ అయినప్పుడు మాత్రమే బయింగ్ సాధించే అవకాశం ఉంటుంది, లేదంటే మాత్రం మార్కెట్లో సెల్లింగ్ కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. ఎంఐఎండ్ఎం బై రేంజ్ 577 ఎబో, 577 కంటే పైనకి వెళ్ళినప్పుడు మాత్రమే మార్కెట్లో బయింగ్ ఉండే అవకాశం ఉంటుంది, లేదంటే మార్కెట్లో సెల్లింగ్ వచ్చే అవకాశమే కనిపిస్తూ ఉంది. ఈరోజుకు ఈ లెవెల్స్ మెయిన్ లెవెల్స్, ప్రతి ఒక్క లెవెల్ కూడా ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే మార్కెట్లో మనం ట్రేడ్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. నిన్న చూసాం కదా, నిన్న ఏదైతే లెవెల్స్ మనకు అడ్వాన్స్ లెవెల్స్ ఇచ్చామో ప్రతి ఒక్క టిప్ కూడా హిట్ కావడం జరిగింది. ఈరోజు కూడా ఇవి రీచ్ అయినప్పుడు మాత్రమే మనం మూమెంట్ తీసుకుంటే మార్కెట్లో సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.